హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాఘవ గేమ్స్ అడ్డా. ఈరోజు మనం స్కిప్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. మరి ఈ స్కిప్ అంటే ఏమిటి? మనందరికీ తెలిసిన విషయం ఏంటంటేను, స్కిప్ అంటే దాటవేయడం. అంటే అది మంచి విషయమైనా చెడు విషయమైనా కానీ మనం కొన్ని విషయాలను మనం ఏం చేస్తుంటామంటేను స్కిప్ చేస్తూ ఉంటాం, అంటే దాటవేస్తూ ఉంటాం. మరి అవి మంచి విషయాలను కూడా మనము స్కిప్ చేస్తూ ఉన్నప్పుడు మనకి ఎటువంటి ప్రయోజనాలను మనం లాస్ అవుతున్నాం అనే దాని గురించి ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ అంటుందోనే మనము ఈ స్కిప్ అనే విషయాన్ని మనము ఫోన్లలో ఎక్కువ చూస్తూ ఉంటాం. మనం ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు ఆ వీడియోలో చూస్తూ మధ్యలో స్కిప్ అనే ఒక టైటిల్ లాగా వస్తుంటుంది. అంటే ఏదైనా అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు కొంచెం వచ్చిన తర్వాత దాన్ని దాటవేయడం, అంటే దాన్ని అక్కడ నుండి తీసేయడం కోసము స్కిప్ అని వస్తుంటుంది. మరి అలాగే మనము ఆ స్కిప్ మీద ట్యాప్ చేయడంతోనే మనం ఏ మ్యాటర్ అయితే చూస్తున్నామో మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అంటే ఇక్కడ మనం అక్కడ గమనించాలి, స్కిప్ అంటే దాటవేయటం, ఏదైనా ఒక విషయాన్ని మనము అక్కడ నుండి తప్పించుకోవడం అన్నమాట. ఈ దాటవేయడాన్ని మనం ఆఖరికి ఏ విధంగా మార్చుకున్నామంటేను, మన చదువులో కూడా ఏదైనా సబ్జెక్ట్లో ఒక చాప్టర్ రాకపోతే ఆ చాప్టర్ని మనము దాటవేయడం జరుగుతుంది, అంటే స్కిప్ చేయడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఎవరికి లాస్ అయ్యాయంటేను అది చదువుకునే పిల్లలకి మనకే లాస్. ఏ విధంగా లాస్ అంటేను, తాత్కాలికంగా ఇప్పుడు మనము ఆ సబ్జెక్ట్లో ఆ చాప్టర్ని మనము ఇప్పుడు తాత్కాలికంగా స్కిప్ చేయొచ్చు. కానీ మనం ఏదైనా జాబ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం ఏదైతే స్కిప్ చేసిన చాప్టర్ ఉన్నదో ఆ స్కిప్ చేసిన చాప్టర్ నుండి మనకి ఎక్కువ క్వశ్చన్లు అడిగితే మనము ఆన్సర్ చేయడానికి ఆస్కారం లేకుండా ఉంటుంది. అందుకనే మనం ఏం చేయాలంటేను, మనకి రాని సబ్జెక్ట్ అయినా కానీ ఎవరికైతే పర్ఫెక్ట్గా వచ్చో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి తప్ప మనం స్కిప్ చేయడం అనేది చేయకూడదు. తప్పనిసరిగా మీ అందరూ కూడా ఆలోచించండి, స్కిప్ చేయడం వల్ల ఎవరికి లాస్? ఇదే మనము మన బంధుత్వాల మీద కూడా చూస్తేను, మనం నచ్చినా నచ్చకపోయినా కానీ కొంతమందిని వాళ్ళు మంచివాళ్ళైనా కానీ కొంతమంది ఏం చేస్తుంటారంటేను స్కిప్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ బంధుత్వాలని వద్దని అనుకుంటూ ఉంటారు. మరి దానివల్ల ఎవరికి లాస్ అయ్యాయంటేను, వాళ్ళు మంచివాళ్ళు అయినా కానీ మనం వాళ్ళని వదిలేసుకోవడం వల్ల ఎవరైతే ఈ బంధుత్వాన్ని వదిలేసుకుంటారో వాళ్ళకి లాస్ అవుతూ ఉంటుంది. మీకు చిన్న ఉదాహరణతో ఈ స్కిప్ యొక్క అంటే ఈ స్కిప్ చేయడం వల్ల మనకి ఎంత లాస్ అవుతుందనే దాని గురించి మీకు తెలియజేస్తాను. మరి ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకుంటే, ఆ పిల్లవాడు స్టార్టింగ్లో ఒక లెక్కల గురించి తీసుకుందాం. ఆ లెక్కల్లో మనకి ఫస్ట్ కూడికలు, తీసివేతలు, హెచ్చవేతలు, భాగాహారాలు ఇవి నాలుగు వస్తే పర్ఫెక్ట్గా లెక్కలు చేయగలడు. మరి ఆ విద్యార్థి ఏం చేస్తాడు, మనము కూడికలు చేశాడు, అలాగే తీసివేతలు నేర్చుకున్నాడు, హెచ్చవేతలు నేర్చుకున్నాడు, భాగాహారాలు కొంచెం కష్టమని దాన్ని స్కిప్ చేశాడు అనుకోండి, అతను జీవితాంతం అప్పుడు తాత్కాలికంగా బయటపడొచ్చామో కానీ జీవితాంతము ఆ భాగాహారాలు అనేది అతనికి రావు. అంటే అతను ఎంత లాస్ అవుతున్నాడు, అంటే తర్వాత అయినా కానీ వాడు నేర్చుకోవాలి తప్ప మరి ఆ లెక్కల్ని జయించాలి అంటే తప్పనిసరిగా మనము ఈ విధంగా స్కిప్ చేయడం అనేదాన్ని మానేయాలి. ఇంకొకటి మీకు తెలియజేసేది ఏంటంటేను, మనం ఈ లెక్కలనే కాదు, మీకు చిన్న ఉదాహరణతోనే చెప్పాను. ఈ విధంగా నా జీవితంలో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు తెలియజేస్తాను. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు సంభావ్యత అనే చాప్టర్ని స్కిప్ చేసేసాను. దానివల్ల నేను అప్పుడు తాత్కాలికంగా ఆ చాప్టర్ని వదిలేయటం వల్ల నాకు నేను అనుకున్నాను ఇక నాకు ఆ జీవితంలో అది తారసపడదనుకున్నాను. ఆఖరికి నాకు జాబ్ వచ్చిన తర్వాత టెన్త్ క్లాస్ వాళ్ళకి మ్యాథ్స్ చెప్పేటప్పుడు ఆ సంభావ్యత అనే దాన్ని తప్పనిసరిగా పిల్లలకు తెలియజేయాలంటే ఏం చేయాలి అంటే, నేను జాబ్ వచ్చిన తర్వాత ఆ సంభావ్యతనే చాప్టర్ నేర్చుకోవడం జరిగింది. అంటే మనం స్కిప్ చేసినది ఎప్పుడైనా కానీ మళ్ళీ మన జీవితంలో మనకి తారసపడుతుంది. అందుకనే మనం ఏ విషయాన్ని కూడా తొందరపడి స్కిప్ చేయొద్దు.
సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా చూశారు కదా స్కిప్ చేయటం వల్ల కలిగే నష్టం గురించి. మరి మీ జీవితంలో కూడా మీరు కొన్ని స్కిప్ చేసి ఉంటారు. మరి ఈ స్కిప్ చేసిన వాటిని గురించి ఒకసారి మీరు ఆలోచించండి. అవి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చినప్పుడు వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే దాని గురించి ఆలోచించి వాటి మీద విజయం సాధించండి. విజయం సాధించాలి తప్ప మళ్ళా దాన్ని స్కిప్ చేస్తే అది మీ జీవితాంతం మీరు బాధపడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఏదన్నా మీ జీవితంలో ఇలాంటిది వస్తే స్కిప్ చేయకుండా దాని మీద విజయం సాధించేస్తారని కోరుకుంటూ మీ రాఘవ.